Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. I trust andaru collectors cheneta kutumbalanu sambandhinchina pratinidhulanu I think labhidarlanu kontha mandini teeskocharu mee collectorla karyalayallo mee daggara unnaru ani bhavistu ee karyakramaniki శ్రీకారం చుడతా ఉన్నాం. ఐ సీ క్వైట్ అ ఫ్యూ కలెక్టర్స్. కడప కలెక్టర్ కనిపిస్తూ ఉన్నాడు, వెస్ట్ గోదావరి కనిపిస్తూ ఉన్నారు, విశాఖపట్నం కనిపిస్తూ ఉన్నారు, అనంతపురం, ప్రకాశం. రామచంద్రాడన్నా బాగున్నారన్నా? మీ జిల్లాలకు వచ్చినప్పుడు మేము అందరినీ పలకరిస్తాం. కడప కలెక్టర్, కడప కార్యాలయంలో కూడా మా మామ కూడా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఈరోజు నిజంగా చేనేతలకు సంబంధించి వాళ్లకు మంచి జరిగించాలి అన్న తలంపుతో కరోనా కష్ట సమయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్లకు మంచి చేయాలి అన్న ఆరాటంతో ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం మొదలుపెట్టాం. గత సంవత్సరం మొదలుపెట్టిన ఆరు నెలలకే మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఈ కార్యక్రమంలో మళ్ళీ సహాయం చేసేదానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. నేటి సంవత్సరం అయితే డిసెంబర్ 21వ తారీఖున నా పుట్టినరోజు నాటున ఆ రోజు చేనేత అక్క చెల్లెమ్మలతోనూ అన్నదమ్ములతోనూ ఆ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వాళ్ళతో పాలు పంచుకున్నాను. ఈరోజు మళ్ళీ అదే అనుకున్నాను డిసెంబర్ 21వ తారీఖునే అని, కానీ ఇప్పుడు కరోనా సమయంలో ఉన్న వీళ్ళ కష్టాలను చూసి అన్ని రోజులు కూడా ఆగడం ఇష్టం లేక అన్ని రోజులు ఆగితే ఇంకా ఇబ్బందులు వీళ్ళకి ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో మీ అందరికీ ఇంకా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఆరు నెలల ముందే ఈ ప్రోగ్రాంకు మళ్ళీ ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాం. నిజంగా కరోనా కష్ట సమయాలలో బ్రతకడానికి చాలా కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఒకవైపున మార్కెట్ పరిస్థితులు సరిగ్గా లేక అమ్ముకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి, మరోవైపున మార్కెట్లు ఓపెన్ అప్ కాక ట్రాన్స్పోర్ట్ రంగం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితుల్లో పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, కొత్త కొత్త టెక్నాలజీతో యుద్ధం చేస్తూ ఉన్న పరిస్థితులు, ఇలా చేనేత కార్మికుల జీవితాలలో కష్టాలు నష్టాలు చూస్తూనే ఉన్నాం. నా పాదయాత్రలో దాదాపుగా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో చేనేత కుటుంబాలు పడతా ఉన్న సమస్యలు బాగా దగ్గరగా కూడా చూశాం. వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటాను అని చెప్పి ఆ రోజు భరోసా కూడా ఇచ్చాం. ఉప్పాడ, తిప్పసముద్రం, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, పెడన, మాధవరం, జమ్మలమడుగు, మదనపల్లి, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రఖ్యాతంగా పేరు పొందిన దుస్తులు తయారు చేసే పరిస్థితులు మనం ఉన్నా కూడా మార్కెటింగ్ సౌకర్యాలు సరిగ్గా లేక ముడి సరుకులకు సంబంధించిన ధరలు కూడా ఎక్కువగా ఉండడం, కష్టాల్లో ఉండి ఎలా బ్రతకాలనో కూడా అర్థం కాని పరిస్థితుల్లో రోజుకు ఆ 300-400 రూపాయలు కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉండడం, అన్నీ కూడా నా పాదయాత్రలో బాగా దగ్గరగా చూసిన తర్వాత ఆ రోజు మాట కూడా చెప్పా. మగ్గమున్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడతాము, ఆ అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు తోడుగా ఉంటాము అని చెప్పి మాటిచ్చాం. ఆ మాట నెరవేర్చుకుంటూ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆశ్చర్యం కలిగించే విధంగా
దేవుడు దయతో మీ అందరి చల్లని దేవునితో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో చేనేతలకు చేనేత కుటుంబాలకు ఎంత డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఒకసారి లెక్కలు తిరిగి చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి లెక్కలు. 200 కోట్ల రూపాయలు కూడా కనీసం చేనేత కుటుంబాలకు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పరిపాలన సాగినా కూడా ఆ 5 సంవత్సరాలకు కలిపి 200 కోట్ల రూపాయలు కూడా చేనేత కుటుంబాలకు ఎవ్వరికి కూడా లబ్ధి చేకూర్చల. అలాంటిది ఇవాల సంవత్సరం రోజులు దాటి ఒక నెల అయినట్టుంది. 13 నెలలు కాలం అవుతా ఉంది. కేవలం ఈ 13 నెలల కాలంలోనే ఇదే చేనేతలకు ఎంత చేస్తా ఉన్నాము అని చెప్పి చూస్తే ఈ రోజు ఇచ్చే సొమ్ముతో కూడా లెక్కేసుకుంటే నేరడి సంవత్సరం చేనేత కుటుంబాలకు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరుతో ఇచ్చిన 200 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఇస్తా ఉన్నది అక్షరాల 400 కోట్ల రూపాయలు దాదాపుగా పైసలకి ఇస్తా ఉన్నాం. ఈ నేతన్న నేస్తం పేరుతో మరో 200 కోట్ల రూపాయలు రెండో విడత ఈసారి ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఆప్కోకు సంబంధించి చేనేత సొసైటీలకు సంబంధించి బకాయిలు పెట్టిన సొమ్ము దాదాపుగా 103 కోట్ల రూపాయలు, అది కూడా ఈరోజే రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ కరోనా కష్ట సమయాలలో ఈ చేనేతలకు మంచి జరగాలి అని ఆప్కో ద్వారానే బట్ట కొనుగోలు చేశాం. ఆ బట్ట కొనుగోలు చేసి మాస్కులు కుట్టించి ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ద్వారా మాస్కులు కుట్టించి దాదాపుగా ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. దానికోసం ఆప్కో దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆ బట్ట కొనుగోలుకు సంబంధించి 109 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ మధ్యకాలంలోనే కొనుగోలు చేస్తే ఆ 109 కోట్ల రూపాయలు కూడా జాప్యం లేకుండా ఆప్కోకు వెంటనే ఇవాళ ఇస్తా ఉన్నాం. అంటే అంతా కలిపి దాదాపుగా 600 కోట్ల రూపాయలు కేవలం చేనేత కుటుంబాలకు మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 13 నెలల కాలంలోనే దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు చేయగలుగుతా ఉన్నాము అని అంటే నిజంగా దేవుడు ఈ స్థానంలో నన్ను పెట్టినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకనంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రతి పేదవాడికి ఏదైనా మంచి చేయగలిగే అవకాశం దేవుడు ఇవ్వడం కూడా నిజంగా ఆ సాటిస్ఫాక్షన్ వేరే మాదిరిగా ఉంటుందని చెప్పాలి. నిజంగా ఈ 13 నెలల కాలంలోనే అక్షరాల ప్రతి పేదవాడికి కూడా మంచి జరగాలి అని చెప్పి ఆరాటపడ్డాం. ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలి అన్న తలంపుతో అడుగులు ముందుకు వేశాం. ఒక రకంగా చూస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పథకాలన్నీ అని కూడా చూసుకుంటా పోతా ఉంటే ఒక్కొక్కసారి నేనే ఏదైనా పేర్లు ఏదైనా మిస్ అవుతానేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది. రైతు భరోసా దగ్గర నుంచి మొదలు పెడితే అమ్మఒడి దగ్గర నుంచి చూస్తే పెన్షన్ డబ్బులు గతంలో 1000 రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు 2250 రూపాయలు పెన్షన్ సొమ్ములు ఇస్తా ఉన్నాం. గతంలో 44 లక్షలు ఇస్తా ఉన్న పరిస్థితి చూస్తే ఈరోజు దాదాపు 60 లక్షల మందికి ఇస్తా ఉన్నాం. అవ్వాతాతలకు మత్స్యకాల భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరు ముద్ద, వాహన మిత్ర, సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ పేదవాళ్లకు చేసే కార్యక్రమం కూడా రేపు నెల 8వ తారీఖున చేయగలుగుతా ఉన్నాము అంటే పేదవాళ్లకు బ్రతుకులు మార్చే విధంగా ఇంగ్లీష్ మీడియం చదువులు కూడా తెప్పించే పరిస్థితిలోకి పోగలుగుతా ఉన్నాము అంటే 50% రిజర్వేషన్లు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళకే ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టాలే తీసుకురాగలిగాము అనంటే నామినేషన్ పనుల్లో అయితేనేమి నామినేషన్ పదవుల్లో అయితేనేమి చట్టాలే తీసుకుని రాగలిగాము అనంటే క్యాబినెట్లోనే ఏకంగా ఈ అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళకే 60% మంత్రి పదవులు ఇవ్వగలిగాము అనంటే డెప్యూటీ సీఎంలు 5 మంది ఉంటే అందులో 4 ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే ఉన్నారు అనంటే
నిజంగా పేదవాడి కోసం అక్షరాల ఈ 13 నెలల కాలంలోనే 43,000 కోట్ల రూపాయలు దాదాపుగా 3 కోట్ల 89 లక్షల కుటుంబాలకు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి సంక్షేమ పథకాలకు నేరుగా ప్రత్యేక నగదు జమ ద్వారా కూడా నేరుగా వాళ్ళకి డబ్బులు ఇవ్వగలిగి ఒక్క చోట కూడా కరప్షన్ లేకుండా నేరుగా ఎటువంటి లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా వాళ్ళ చేతుల్లోనే ఇవ్వగలిగాము అంటే నిజంగా వ్యవస్థలో ఈ రోజు గ్రామ స్థాయి నుంచి జరుగుతా ఉన్న మార్పులు గ్రామ వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ అయితేనేమి గొప్ప మార్పులు తీసుకొని రాగలిగాము అంటే నిజంగా ఈ 13 నెలల్లో ఇది చేయగలిగాము అంటే దేవుడి దయా మీ అందరి చల్లని దీవెనల వల్లే చేయగలిగాను అని చెప్పి సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా ఈ లబ్ధిదారుల జాబితాకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి దాదాపుగా 80,000 పైచిలకు దాదాపుగా 80,000 మంది కుటుంబాలకు ఈ రోజు మేల్ జరిగే కార్యక్రమం జరుగుతా ఉంది ప్రతి ఒక్కరికి 24,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టగలుగుతా ఉన్నాం నేరుగా మీ గ్రామ స్థాయిలోనే మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఇది మంచి జరగాలి అనే ఉద్దేశంతో మగ్గమున్న ప్రతి కుటుంబాన్ని కూడా గ్రామ వాలంటీర్లు వచ్చి ఇంటిని చూసి గ్రామ వాలంటీర్లు సర్వే చేసి ఆ తర్వాత ఆ జాబితాను గ్రామ సెక్రటేరియట్లో డిస్ప్లే చేసి గ్రామ సెక్రటేరియట్లో సోషల్ ఆడిట్ కోసం పూర్తిగా అందుబాటులోనే పెట్టి ఆ పక్కనే ఎవరికైనా కూడా అర్హత ఉండి పొరపాటున వాళ్ళ పేరు ఈ లిస్టులో ఒకవేళ లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలనో అని కూడా డీటెయిల్స్ కూడా పెడుతూ ఎవరికైనా ఎక్కడైనా పొరపాటున పేరు లేకపోతే నమోదు చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేయడం కూడా జరిగింది ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసిన తర్వాత ఈరోజు దాదాపుగా 80,000 కుటుంబాలకు మంచి జరుగుతూ ఉంది ఇక మీదట కూడా ఇంకా ఒక నెల కూడా టైం ఇస్తాను ఎవరు కూడా మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలి అని తపిస్తూ ఉంది తప్ప ఎలా ఎగరగొట్టాలి అన్న ఆరాటం మన ప్రభుత్వంలో ఎక్కడా లేదు కాబట్టి ఎవరికైనా కూడా ఒకవేళ మగ్గం ఉండి పొరపాటున వారికి ఏదైనా సహాయం అందకపోతే ఏ ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పనే లేదు అని చెప్పి మరొక్కసారి నేను భరోసా ఇస్తా ఉన్నాను వెళ్ళండి నిజంగా మీకు అర్హత ఉండి మీకు ఏదైనా పొరపాటున మీ పేరు ఆ జాబితాలో కనిపించకపోతే నేరుగా గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళండి వెళ్ళి మా ఇంట్లో మగ్గం ఉంది మాకు అర్హతలు ఉన్నాయి పొరపాటున మా పేరు అక్కడ గ్రామ సెక్రటేరియట్ జాబితాలో కనిపించడం లేదు అని చెప్పి మీరు వెంటనే వెళ్ళి నమోదు చేసుకోండి మళ్ళీ ఒకసారి దరఖాస్తులు కూడా ఇచ్చుకోండి వెంటనే పరిశీలించి రేపు నెల మళ్ళీ ఈ తేదీ దాకా కూడా టైం ఇస్తాను రేపు నెల మళ్ళీ ఈ తేదీ లోపల మళ్ళీ వాళ్ళకు కూడా మిగిలిపోయిన వాళ్ళు ఎవరికైనా పొరపాటున మిగిలిపోయి ఉంటే అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి సవినీయంగా కూడా తెలియజేస్తా ఉన్నాను 1902 అనే నెంబరు కూడా ఇవ్వడం జరిగింది ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి పొరపాటున రాకపోవడము లేకపోతే ఏదైనా పొరపాటు జరగడము ఎటువంటి సూచనలు ఎటువంటి సమస్యలు ఎవరికున్నా కూడా ఆ 1902 అనే నెంబరు కూడా ఫోన్ చేయొచ్చు చేసి వాళ్ళకి ఈరోజు పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాము ఆ నెంబర్కు సంబంధించి కూడా ఎవరైనా కూడా నమోదు చేసుకోవచ్చు వారికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా తీర్చడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుంటుందని చెప్పి కూడా మరొక్కసారి ప్రతి చేనేత అక్క చెల్లెమ్మకు ప్రతి చేనేత అన్నదమ్మునికి కూడా భరోసా ఇస్తా ఉన్నాను దీనివల్ల మీకు మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను మీరెవరైనా జిల్లాల నుంచి ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే ఎవరైనా మాట్లాడండి నేను వింటాను ఇంకా ఏదైనా సూచనలు సలహా ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి నేను రాసుకుంటాను ఇంకా ఏదైనా పొరపాటు ఇంకా ఏదైనా దీన్ని మంచిగా చేయడం కోసం ఏదైనా మెరుగ్గా చేయడం కోసం ఏదైనా మీరు ఏదైనా చెప్తే చేయగలిగే పరిస్థితి ఉంటే అది కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను